నా పెళ్ళంటే మోత మోగిపోవాలి లేదంటే మాట వచ్చేస్తది మాయా అందుకే స్టేట్ స్టేట్ అంతా అదిరిపోయే బ్యాచ్లందరినీ పిలిపించాను ఏ తాళం నచ్చిందో ఏ మేళం నచ్చిందో నువ్వే డిసైడ్ చేసుకో కొట్టండి రా నెక్స్ట్ ఆదిలాబాద్ రవి మనవాడుకుందాము మీ అయ్యాతో చెప్పి రామల్లా మనవాడుకుందాము మీ అయ్యాతో చెప్పి రామల్లా మనసైన దాని వెరంగేలి రవ్వ సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వా మనసైన దాని వెరంగేలి రవ్వ సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వ ముక్కుకు ముక్కేరే చేయిస్తా పిల్ల నడుముకు వడ్డాన మేయిస్తా పిల్ల నీ నడుము అద్దరింది కదా ఇప్పుడు చూడు అంకంపాలెం కోలాటం సమాజంతో శివనాగులు కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లన్న దంట కోడు కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లన్న దంట కోడు కోలు 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 కోలన్న కాదు మేలు కోలు 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 కోలన్న కాదు మేలు కోలు 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 కోలన్న కాదు మేలు మేలు కాదు పిల్ల మెల్లంగా దంట కోడు ఎర్ర గెలుసు కట్ట అమ్మ ఎత్త సాటు బిడ్డ తను పనంటే ఎంత నేనెత్త తాలి కట్ట ఎర్ర గెలుసు బిర్యానీ పట్టణం అందిందా నీకు రాలేదక్కా రాలేదా నీకు వాటర్ ప్యాకెట్స్ రాలేదా ఏంటమ్మా ప్రామిస్ చేసింది ఏమి ఇవ్వలేదు మాకు ఇంత కష్టపడి మేము డబ్బు కొట్టాం అసలు మేము డబ్బు కొడుతూనే ఉన్నాము ఆయాసం వస్తుంది డబ్బు కొడితే ఆయాసం అది నీ పంచి వాడేసా ఒక బూస్ట్ అమ్మా ఇక్కడ బూస్ట్లు బోన్విటాలు ఉండవు ఓకే వెల్కమ్ థాంక్ యూ ఈ రోజు జోష్ స్పెషల్ ఎపిసోడ్ కి వచ్చేసినటువంటి ప్రేక్షకులారా మీకోసం అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించడానికి మన నలుగురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఉన్నారు ఓకే ఇక్కడ ఇక్కడే ఇంత మధ్యాహ్నం ఇంటి లోపల కళ్ళ జోడలేసుకొని తిరిగి మీరు ఎవరమ్మా అసలు ఇప్పటి వరకు ఓన్లీ బ్రదర్స్ 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 నడుస్తుంది వై నాట్ సిస్టర్స్ యా సిస్టర్ స్పెషల్ ఇది స్టార్ అమ్మమ్మ వాళ్ళు మీ గురించి రప్పు కొట్టుకోండి అది మా ఖమ్మం స్పెషల్ హాయ్ అక్క నేను ఖమ్మం నుంచి వచ్చాను నా పేరు నవత నేను ఆర్టిస్ట్ గా యాంకర్ గా చేస్తూ ఉన్నాను ఎలాగైనా ఈ ఎపిసోడ్ కంపల్సరీ గెలుస్తాను ఓకే వెరీ గుడ్ ఉమా హాయ్ అక్క నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మా అంటే సామర్లకోట దగ్గర ఉండూరు ఉంది ఒకసారి ఉండూరు వాళ్ళందరికి హాయ్ చెప్పవా ఉండూరు వాళ్ళందరికి హాయ్ ఓకే చెప్పండి నేను ఆర్టిస్ట్ ని సో మూవీ సీరియల్స్ చేస్తూ ఉంటాను వెరీ గుడ్ వెల్కమ్ థాంక్యూ మధు మీ డప్పు మీరు కొట్టుకోండి హాయ్ అక్క నేను కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సీరియల్ చేస్తున్నాను అక్క ప్రెసెంట్ నెగటివ్ షేడ్ చేస్తాను వెరీ గుడ్ నీమా నీ డప్పు నీ కొట్టు నేను వరంగల్ నుంచి వచ్చాను నేను ఆర్టిస్ట్ ని ఆర్ది ఆధారంలో చేస్తున్నాను వెరీ గుడ్ ఏంటంటే పళ్ళు కూడా నాకు నల్లగా కళ్ళజోడవాలనుకుంటాను పల్లె వెలుగు బస్ అక్క ఓకే సో ఇప్పుడు రౌండ్ మొదలెట్టేద్దామా ఎస్ ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ కేక్స్ చార్ మైలా 2900 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మనపకుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ క్రేన్ మ్యాజిక్ మన మొట్టమొదటి రౌండ్ జంబలగడి పంబా ఈ షీల్డ్ ఈ జోష్ ఎపిసోడ్ లో ఎవరు పట్టుకెళ్తారు ఇంటికి నేను నేను
అంత సీన్ లేదమ్మా, అది నాది. నువ్వు కూడా ఏం తీసుకెళ్ళావు, అది నాది. చూద్దాం, మీ ఇద్దరికి అంత సీన్ లేదు, మాది అది. అసలు మీ ఊరికి అంత సినిమా లేదు అక్కడ, అది నాది. అలా చూద్దాం లాస్ట్ లో. బ్రేకింగ్ న్యూస్, అట్లే కలలో చాలా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. నలుగురు ఈ షీల్డ్ మాదే అంటున్నారు. 5 రౌండ్ల తర్వాత చూద్దాము ఈ షీల్డ్ ఎవరింటికి వెళ్తుందో, ఏ జిల్లా చేరుకుంటుంది. కృష్ణా జిల్లా. అమ్మా, ఫస్ట్ రౌండ్ నుంచి మొదలెట్టేసేయండి. మీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినట్టే, బాగా ప్రిపేర్ అయ్యారు కదా మీరు. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఉమా, నీతో స్టార్ట్ చేస్తున్నాం. రెడీ? ఓకే రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్వేరియం లో వేటిని పెంచుతారు? ఏనుగులు. వెన్నెల కిషోర్ ఏం చేస్తూ ఉంటారు? మూవీస్. కోడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ పాట పాడాలి? గున్నా గున్నా మామిడి. నెమలికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 10. సిమెంట్ దేంతో తయారు చేస్తారు? రాళ్ళతో. టైమ్ అప్. అక్వేరియం లో ఏనుగులని పెంచుతారు, అంత అక్వేరియం ఉందన్నమాట. వెన్నెల కిషోర్ మూవీస్ లో చేస్తుంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్. కోడి దగ్గరికి వెళ్ళినప్పుడు గున్నా గున్నా మామిడి, గున్నా గున్నా మామిడి తోట. నెమలికి 10 కాళ్ళు ఉంటాయి. ఇట్ లైక్స్ టు వాక్ అందుకని. సిమెంట్ దేంతో తయారు చేస్తారు? రాళ్లతో. కరెక్టే కదా. 3 రాంగ్, 30 పాయింట్స్. 30 వచ్చిందమ్మా. మీరు ఇంకా సంపాదిస్తారు కదా. ఇంకా ఇంకా. నీమా నువ్వు ఎంత చెప్పు. మాక్సిమం ఈ రౌండ్ లో 100 పాయింట్స్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఫాస్ట్ గా రాంగ్ ఆన్సర్స్ చెప్పి. నీ టార్గెట్ చెప్పు. 110. సరే అయితే చూద్దాము వరంగల్ వాళ్ళ తడాకా ఏమిటో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పంటలు ఎవరు పండిస్తారు? మనుషులు. టమాటో ఏ రంగులో ఉంటుంది? రైట్. మిస్టర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. ఫ్యాన్ కి తాడు కట్టి స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది? పామ్ అవుతుంది. మెంటల్ అని ఎవరిని అంటారు? మధుని. ట్యాంక్ బండ్ ACTలో ఉంది? తెలీదు. సుంటరి అని ఎవరిని పొగుడుతారు? ఉమాని. ఇసుక డిస్కౌంట్ ఏంటి? నాకు తెలీదు. ఓకే, పంటలు మనుషులు పండిస్తారు. రైట్ ఆన్సర్. అయ్యో, టమాటో రెడ్ గా ఉంటుంది. అయ్యో, మిస్టర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నువ్వే. ఫ్యాన్ కి తాడు కట్టి స్విచ్ ఆన్ చేస్తే అది పామ్ అవుతుంది, ఉసగొడుతుంది. మెంటల్ అని మధుని అంటారు. మెంటల్ వచ్చింది నాకు నిజంగానే. మెంటల్. నీకే మెంటల్. నువ్వే మెంటల్ మధు. మొత్తం మెంటల్. మెంటల్ మధులో అని సినిమా వచ్చింది కానీ మనం మెంటల్ మధులో. అదేంటున్నాక నాకు పెట్టింది. నిన్నటిదాకా బానే ఉంది, నిన్నటిదాకా బానే ఉంది. ఇక్కడ ఏంటో మరి సడన్ గా మెంటల్ వచ్చింది. ఎమ్మ ఎమ్మ, ఎంత బాగా కలిసింది చూడండి. ట్యాంక్ బండ్ ACTలో ఉంది? తెలియదు. సారీ, వి కాంట్ గివ్ దిస్. తుంటరి అని ఉమాని అంటారు. డిసక డిస్క అంటే ఏమిటి నాకు తెలియదు. పాడైపోయినటువంటి డిస్క్లు అన్ని ఒక చోట పెట్టిన తర్వాత ఆ డిస్క్లతో ఏం చేయాలో తెలియక, బికాస్ పెన్ డ్రైవ్ లు వచ్చేసాయి కాబట్టి, అప్పుడు కంపోజ్ చేసినటువంటి సాంగ్ అన్నమాట. అది ఈ డిస్క డిస్క సాంగ్ వెనకాల ఉండేటువంటి స్టోరీ. 4, 40 పాయింట్స్. 110 అన్నావు, 40 వచ్చింది. తిన్నకి 30 వచ్చాయి కదా. నా 40 వచ్చాయి. టెన్ నెక్స్ట్. ఎప్పుడైనా మనకన్నా తక్కువ మార్కులు ఉండే వాళ్ళతో కంపేర్ చేయకూడదు, చేయకూడదు. నాన్న రిపోర్ట్ చదివి ఏంట్రా నీకు, 50 కి 25 వచ్చాయి అంటే నాన్న 10 వచ్చాయి అంటే నాన్నేమో ఒరే చూడరా సిద్ధుకి 45 వచ్చింది అని కంపేర్ చేస్తారు. నాన్నలేమో ఆ లెవెల్ లో ఉంటారు, పిల్లలేమో ఈ లెవెల్ లో ఉంటారు. మధు, నీ టార్గెట్ ఎంత? మాక్సిమం ట్రై చేస్తాను. అలా కుదరదు, నాకు టార్గెట్ చెప్పాలి. 80. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆనంద బ్రహ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. వన్ వే లో ఎన్ని వాహనాలు వెళ్తాయి? ఎన్నైనా కాదు. కలెక్టర్ కావాలి అంటే ఏం చదవాలి? MBBS చదవాలి. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి? 15. చంద్రుడిని ఎప్పుడు బాగా చూడగలము? ఎప్పుడంటే అప్పుడు చూడలేము. లై సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉంటాయి? ఒక్కటే. బ్యాట్ తో దేన్ని కొడతారు? నన్నే. ఆక్సిజన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నువ్వే. ఆనంద బ్రహ్మ సినిమాలో హీరోయిన్ నువ్వే. అంటే నేనే చేయాలి. ఫ్యామిలీలో నువ్వు కూడా ఉన్నావా? అవునక్క, అందులోనే పుట్టి పెరిగా నేను. వన్ వేలో ఎన్ని వాహనాలు వెళ్తాయి? ఎన్నైనా కాదు, ఇవ్వలేము.
కలెక్టర్ కావాలి అంటే ఎంబీబీఎస్ చదవాలి. డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయి? 15. చంద్రుడిని ఎప్పుడు బాగా చూడగలం? ఎప్పుడంటే అప్పుడు. ఇది కరెక్ట్ ఆన్సరే. లై సినిమాలో హీరోయిన్ ఎప్పుడంటే అప్పుడు కాదు అన్నాను అక్క. ఎప్పుడంటే అప్పుడు కాదు లాంటివి రైట్ ఆన్సర్ చెప్పి రాంగ్ కలపకూడదు దానికి. మిట్ట మధ్యాహ్నం అంటే ఇచ్చుండేవాళ్ళు. లై సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. అది రిపీట్ అయింది. ఆకాశంలో ఒకటే చుక్కుంటుంది. బ్యాట్ తో దేన్ని కొడతారు? నన్ను. అబ్బా మళ్ళీ నేను నన్ను ఇదే చెప్పాను. ఆక్సిజన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. ఏమిటో అన్ని నేను. కామన్ నౌన్స్ లోనే ఉండిపోయావు పాపం. 5 రాంగ్, 50 పాయింట్లు. పోనీలే, 80 అనుకుని 50 వరకు రీచ్ అవ్వగలిగావు. నవత, నీ టార్గెట్? 60 అంతేనా? 30, 40, 50. కాబట్టి తప్పులు చెప్పావు. ఒక్క మార్క్ చాలక్క, అట్ట అయినా ఇట్ అయినా పడిపోడానికి. ఒక్క మార్క్ కాదు, 10 మార్కులు ఎక్కువ సంపాదిస్తే ఇంకా ధీరులు అంటారు. కమాన్ చెప్పు, 100 అని. 100 అక్క, నీకోసం. నాకోసం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కళ్ళు మూసుకుని ఎంత దూరం నడవగలము? కూర్చొని. చిటికన వేలతో వంట చేసేవారు ఎవరు? అమ్మ. బాగా నిద్ర వస్తుంటే ఏం చెయ్యాలి? పెరుగు తినాలి. సింగం 3 సినిమాలో హీరోయిన్ ఎవరు? నువ్వు. పుట్టగొడుగును దేనికోసం వాడతారు? గొడుగు పట్టుకోవడానికి. దండం మీద వేటిని ఆరేస్తారు? చేపల్ని. వడియాలు సరిగ్గా ఎండకపోతే ఏం చెయ్యాలి? లైట్లు ఎప్పుడు ఆర్పాలి? సూర్యుడున్న. పెద్దబాబు సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. కళ్ళు మూసుకొని ఎంత దూరం నడవగలము అంటే కూర్చొని అన్నావు, అది రిలవెంట్ గా లేదు. ఎంత దూరం నడవగలం అంటే నువ్వు ఏదైనా కిలోమీటర్లలోనూ అలా చెప్పాలి. చిటికెన వేలతో అమ్మ వంట చేస్తారంట ఇలా. చిటికెడు ఉప్పు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం అంటారు కదా, ఇలా వేస్తాం. కానీ నిజంగా చిటికెన వేలతో వేయాలి. చిటికెడు, చిటికెడు కారం. కానీ మనం మన నాలుకలకి బాగా ఎక్కువ ఉప్పులు కారాలు పెంచి 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 ఇచ్చి చిటికేడు మనకు అసలు ఆననే అనుకోదు. మనకంతా బాగా నూనెలు, ఆవకాయలు, పచ్చళ్ళు, అలా అయిపోయింది. బాగా నిద్రస్తుంటే పెరుగు తినాలి. సింగం 3 సినిమాలో హీరోయిన్ ఎవరు? నేను. పుట్టగొడుగుని దేనికోసం వాడతారు? గొడుగు పట్టుకోవడానికి, వర్షంలో అంట. దండం మీద చేపల్ని ఆరేస్తారు. వడియాలు సరిగ్గా ఎండాలి అంటే ఏం చెయ్యాలి? నీళ్లు పోయాలి, బాగా దాని మీద పోయాలి. లైట్లు ఎప్పుడు ఆర్పాలి? సూర్యుడు ఉన్నప్పుడు. కరెక్ట్ ఆన్సర్. పెద్దబాబు సినిమాలో జగపతి బాబు గారే కదా. కరెక్ట్. 6 రాంగ్, ఆమె అనుకున్న 60 పాయింట్స్ వచ్చాయి. నాకోసం 100 అనింది కానీ ఆమెకి 60 వచ్చాయి. మాట మీద నిలబడ్డాక. వెరీ గుడ్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. మన తదుపరి రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్, నవత చూడండి. ఏ బి పైన, సిడి కింద. ఏ జూనియర్ ఎన్టీఆర్. డి జెనీలియా, సారీ డి రకుల్ ప్రీతి సింగ్. లాస్ట్ 10 సెకండ్స్. బి అఖిల్. నువ్వు చెప్పలేదు, అయిపోయింది. లేదా వెనక్కి రా. అదితి శర్మ. గుడ్ అదితి శర్మ. రోహిత్ శర్మకి ఏమైనా ఫైనల్ కదా? ఫైనల్. ఏ ఎన్టీఆర్ జూనియర్ చూద్దాం. ఏ ఎన్టీఆర్ అవునా కదా. స్వర్ణం మంజరి, చూపు గుచ్చి చేసి నావే ఇంజరీ. స్వప్న సుందరి, స్వర్ణం మంజరి, ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్, సిరింజ్ గుచ్చినట్టు. బి అది అఖిల్ అన్నావు కానీ విష్ణు కదా. చూద్దాము మంచి విష్ణు అవునా కాదా. అదితి శర్మ. డి రకుల్ ప్రీత్ సింగ్ అన్నావు కరెక్ట్ కదా. కరెక్ట్. చూద్దాం
రకల్ రెండు కరెక్ట్ 20 పాయింట్లు మధు ఇప్పుడు నువ్వు చూడు అబ్బా అన్ని ఆడవాళ్ళ కళ్ళు అసలు అర్థం కావు ఆడవాళ్ళ మాటలు అర్థం కావన్నారు ఆడవాళ్ళ కళ్ళు కూడా అర్థం కావు అర్థం కావక్క నిజంగా నీకు అన్ని విస్కీ బ్రాండ్ కళ్ళే అర్థం అయ్యేలా ఉన్నాయి ఇక నేను ఏడుస్తా ఆ సి నాగార్జున డి శృతి హాసన్ ఆ ఏ మహరిన్ ఓకే ఏ మహరిన్ ఫైనల్ అంతే ఇంకా తెలీదు బి తెలీదు ఓకే ఏవరన్నా మహరీనా అది నేను శైలజలో హీరోయిన్ తను కీర్తి సురేష్ అజ్ఞాత వసిలో హీరోయిన్ ఆ నాగార్జున చూద్దాం ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో కళ్ళు కోసం వచ్చినోడు ముద్ద దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు సంబరాలు చేసుకొరసు గాడు చిన్ని నాయన చెప్పాను చూసావా ఇంకా ఉన్నాయి కదా చూస్తాం నాలుగు పోతే సరే చూద్దాం కొట్టుకోండి కదా అందరు రెండు రెండే రైట్ చెప్పండి చెప్తారు శృతి హాసన్ నీ ఆశ ఫలించింది రెండు కరెక్ట్ చెప్పింది 20 పాయింట్లు నీమా చూడు ఏ మోహన్ బాబు బి సాయి కుమార్ గారు ఇంకా చాలు ఇంకా చాలట చెప్పు మరి వెళ్ళి దగ్గరికి వెళ్ళిపో అబ్బ నువ్వు వస్తావు తెలుసా ఆర్దే ఆధారంలో పవిత్ర బంధంలో ఏం చేస్తున్నావు కదా నువ్వు అలా కాదు అలా కాదు ఇగో అరే ఇది ఎక్కడ కొన్నా డ్రెస్ నా చెప్తా నేను కూడా కొనుక్కున్నాను తీసుకొచ్చావు ముందు చెప్పొద్దు సరిగ్గా చూడు డి ఒకసారి ఏ మోహన్ బాబు అన్నావా ఓకే చూద్దాం కరెక్ట్ 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 బి సాయి కుమార్ గారు ఇది కూడా కరెక్ట్ కరెక్ట్ నవత ఏం కాదక్క ఏం కాదు ఆమెకి 20 మార్కులు ఏం కాదు కంగారు లేదు అంటే నువ్వు ఈమెకి 40 వచ్చేసే అనుకుంటున్నావా ఆమక్క అదే చెప్పేది సి ఎవరైనా ఎవరైనా చెప్పగలుగుతారా ప్రియమణి అనుకుంటున్నా చెప్పు ప్రియమణి అను ప్రియమణి కాదక్క అరుంధతిల వదల బొమ్మాలి వదల అంటారు కదా ఆయన సి సి ఆయన సి అమ్మాయి 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 సోను సూద్ నీకు అలా కనిపించాడు అలా ఉన్నారు ఆయన తెలుస్తే ఊరేసుకుంటారు సి అది అమ్మాయి లిప్స్ కనిపిస్తున్నాయా అది సి అబ్బాయితో ఎలా పోలుస్తావు నువ్వు కళ్ళు పోయే ఇంతకాలం సమాధిలో కుళ్ళ పెట్టి నా గ్లామర్ పెరిగిందంటావా నేను లిప్స్టిక్ పూసుకోమనక్క బయట తిరుగుతున్నానంటావా అయితే ప్రియమణి అందుకే ఐ మేకప్ ఎక్కువ వేసుకోకూడదు కానీ నువ్వు చెప్పలే డి ఏంటన్నావు సాయిధరం శర్వానంద్ ఉమా ఇప్పటి వరకు కరెక్ట్ చెప్తూ ఉన్నావు వేరే వాళ్ళందరి పిక్చర్స్
నువ్వెలా ఆడతావో చూద్దాం. పోతుందో తెలియదు. ఉమా ఉమా ఒకసారి డ్రెస్ చూసుకో. అరే అరే దా మేమంతా యూనిట్ తో ఉన్నాం. నువ్వు చదవచ్చు యూనిటీ వచ్చేసి రకుల్ ప్రీత్ సింగ్, డి వచ్చి రాజశేఖర్ గారు అనుకుంటున్నా. బి హన్సిక, ఏ తెలియదు. తెలియదు అయ్యా, నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి. అసలు పక్కన వాళ్ళకి చెప్పడానికి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మూవీలో సాంగ్ చేశారు భూమిక లాగుంది సిమ్రన్ లా. తప్పే వద్దు తప్పే ఆ పాట చూద్దాం. ఎవరు సిమ్రన్ చూస్తే త్రిష లాగా కనిపిస్తుంది. చూద్దాం. రాజశేఖర్ గారు అన్నారు నువ్వు కొట్రా అన్నా దిది. అరే మూమెంట్ మార్చరా, మూమెంట్ మార్చు. నెక్స్ట్ మీ గిరాకీ ఉండేలాగా లేదు, ఇలా వచ్చేయండి. సి రకుల్ ప్రీత్ అన్నారు, అది కరెక్ట్. రండి. నెక్స్ట్ టైం మళ్ళీ నువ్వు వేడవకు ప్లీజ్. ఉమాకి 10 పాయింట్లు మాత్రమే వచ్చాయి. సంగం వాళ్ళకి బాగా గిట్టుబాటు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్ చూద్దాం. తర్వాత రౌండ్ వదల బొమ్మాళి వదల. బస్సు మీద సినిమా పేరో ఊరి పేరో ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, మీరు తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయితే 10, రాంగ్ అయితే -10. ఓకే ఓకే, చూడండి. మధు ఉన్నది ఒకటే జిందగీ చూద్దాం. ఉన్నదే కౌంటర్ లేదు, సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు, ఈడు లోపల ఏలే లేదు, ఎవడి లోపల గోలే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. రాగం ఉన్నది మధు రేణిగుంట చూద్దాం. ఎస్ 10 పాయింట్.
మూడోది నవత పైసా నాని నటించిన పైసా కృష్ణవంశీ గారి పైసా చూద్దాం చిరంజీవి గారి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి మైనస్ 10 గోవిందా గోవిందా ఇప్పుడు ఒక టాస్క్ పెట్టి ఎవరు బాగా ఆడితే వాళ్ళకి 10 పాయింట్లు ఇచ్చేస్తాం ఓకే 10 పాయింట్స్ ఇస్తాం కానీ ఎవరు ఎక్కువ సార్లు బిందెల్ని కొట్టగలిగితే వాళ్ళకి ఇస్తాం ఈ రింగ్ లో నిలబడండి ఒక్కొక్కళ్ళకి 20 బంతులు ఇస్తున్నాము ఎవరు ఎక్కువ సార్లు దాన్ని కొట్టగలిగితే వాళ్ళకి 10 కమ్ ఆన్ నవత ఫస్ట్ ఒక సైడ్ బిందె తర్వాత ఇంకో సైడ్ బిందె తగిలినా తగలకపోయినా మారుస్తూ ఉండండి ఓకే షాట్ ఒకటి రెండు మూడు ఆహా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు 38 సెకండ్స్ లో 14 మధు టార్గెట్ 15 పది పాయింట్లు నీకు రావాలంటే స్టార్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను నవత నిన్ను దాటేసింది ఇక నీకు నవత ఛాన్స్ లేదు 36 సెకండ్స్ లో ఆడావు మధు నీమా స్టార్ట్ 16 నీ టార్గెట్ ఒకసారి ఇటు ఒకసారి అటు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ సో మధుకే ఛాన్స్ ఉంది ఇంకా కమాన్ టార్గెట్ 16 పది పాయింట్లు నీకా మధుకా చూద్దాము స్టార్ట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే మధుకి 10 పాయింట్లు నెక్స్ట్ బస్సు మధు బెల్లంకొండ చూద్దాం ఈ రౌండ్ ఫినిష్ అయింది స్కోర్ చూద్దాము లీడ్ లో ఉన్నారు మధు 110 పాయింట్స్ నెక్స్ట్ రౌండ్ రాస్కోరా సాంబా ఇప్పుడు డైలాగ్ రౌండ్ డైలాగ్ వినిపిస్తాము క్వశ్చన్ అడిగినప్పుడు మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పచ్చు డైలాగ్ ఎవరు మళ్ళీ హైదరాబాద్ ఎందుకు వచ్చిన టిఫిన్ చేయడానికి వచ్చిన
ధమాకుందారా బాయ్ హోటల్ టిఫిన్ చేయడానికి కాకపోతే ఎట్లని కావడానికి వస్తారా ఏం తింటావు రెండు ఇడ్లీ హైదరాబాద్కి వెళ్ళొచ్చి ఇడ్లీ తింటారా బాయ్ ఇక్కడ దోశలు స్పెషల్ దోశలు తిను అరే ఇంక రెండు దోశలు పెట్టారా బాయ్ ఏం బిక్కుంటో పట్టణంలో లేరా బాయ్ ఏం బిక్కుంటో పట్టణంలో స్టడింగ్ అంటే చదువు చదువుతా నిన్ను చూస్తే నాకు అట్లా అనిపిస్తలేదు కానీ రెండెక్కని చెప్పు ఎందుకు చెప్పాలి చెప్పురా బాయ్ ఎందుకు చెప్పాలి చెప్పురా బాయ్ రెండు ఒకట్ల రెండు రెండెల్ల యాభై వంద వెయ్యి పదివేలు ఇరవై ఐదు వేలు యాభై వేలు రెండెక్కలు యాభై వేలు ఉంటాదిరా హైదరాబాద్ అట్లే ఉండు సరే దోశలు తిను ఈ సంభాషణ ప్రకారం హోటల్లో ఏం స్పెషల్ అని చెప్పాడు ఉమా దోశ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్ ఈ సంభాషణ ప్రకారం వేణుమాధవ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఉమా హైదరాబాద్ అవును 10 పాయింట్లు నెక్స్ట్ డైలాగ్ మీరు నన్ను కొట్టనంటే రెండు ముక్కలు చెప్తాను సార్ చెప్పాడా బాయ్ మీరు వాళ్ళ పెద్దమ్మాయి ప్రమేడతో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి సార్ చెప్పగలు వచ్చేస్తారా బావా బావా అని చెప్పేసి సార్ అమ్మాయికి మీరంటే పిచ్చి సార్ మీరంటే పడి చచ్చిపోద్దు సార్ సార్ మీరు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పండి వెంటనే పమేరియన్ కుక్క పిల్లలాగా పరిగెత్తుకొచ్చేస్తుంది మీ వెనకాల మీ అత్తగారు కూడా అదే ప్లేట్ రేక్ కట్టుకుని వెనకాల వచ్చేస్తుంది సార్ మా అత్తయ్య తిట్టిన తిట్లు కాన్ఫిడెన్స్ పోయిందిరా వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలరా ఏం కావాలి బాబు ఒకవేళ ప్రమిల్ నన్ను చూస్తే టెంప్ట్ అయిపోద్ది మాట్లాడితే మెల్ట్ అయిపోద్ది ముట్టుకుంటే కనెక్ట్ అయిపోద్ది మీరు ఇక్కడే ఉంటే లేట్ అయిపోద్ది ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు ఉమా ఎంఎస్ నారాయణ గారు కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్ ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు మధు పవన్ కళ్యాణ్ ఎస్ 10 పాయింట్స్ నెక్స్ట్ డైలాగ్ వన్ క్లినిక్ చూసినవారా నువ్వు చూడరా ఒకసారి వన్ క్లినిక్ చూపించరా వానికి అది క్లినిక్ కారా గాడిది అరే ఎవరు వస్తారు తెలుసా వన్ క్లినిక్ కి ఇగో ఏ ప్రాబ్లం లేకున్నా దవాఖానా పోవాలని ఉంటారు చూడు బ్యాచ్ వాళ్ళు వస్తారు ఎంతమంది వస్తారా నీ క్లినిక్ కి ముగ్గురా నలుగురా మళ్ళా క్లినిక్ పోవాలి క్లినిక్ కి లేట్ అవుతుంది క్లినిక్ అంటాడు నేనెవరితో మాట్లాడుతున్నా నేనెవరిని కలుస్తున్నా నేనేం చేస్తా ఎందుకు రాని ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు నవత విజయ్ దేవరకొండ కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్ ఈ సంభాషణ ఏ సినిమాలోనిది మధు అర్జున్ రెడ్డి ఎస్ 10 పాయింట్స్ నెక్స్ట్ డైలాగ్ బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారికి నచ్చదు సారీ అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా నాకు నచ్చదు ఓహో అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం మీకు అనుమంతుడు తెలుసా గుళ్ళో చూడటమేనండి బయట పెద్ద పరిచయం లేదు ఈ ఇంట్లో నేను అదే టైప్ అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు అవుట్ హౌస్ పేరు లంక సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి అలాంటి ఇంట్లో కుదరవు అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు నీమా వెంకటేష్ ఎస్ 10 పాయింట్స్ ఈ సంభాషణ ఏ సినిమాలోనిది నవత నువ్వు నాకు నచ్చ అవును 10 పాయింట్స్ ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాము మధు లీడ్ కాబట్టి ఏం కావాలో తీసుకో సెకండ్ దక్క దా నెక్స్ట్ నవత రోటీ మేకర్ దా నిమా అండ్ ఉమా మీ ఇద్దరికి టై అయిపోయి ఉంది టై బ్రేక్ చేద్దామా లేకపోతే డిసైడ్ చేసుకుంటారా నేను వెళ్తావా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రా ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా మీ గేమ్ ఒక బంతిని తీసుకొని ఈ గ్లాస్ ని కొట్టండి ఆ గ్లాస్ పడేంత వరకు మీరు కొడుతూ ఉండాలి అయ్యో అది పడ్డాక ఒక కాయిన్ తీసుకొని మీరు ఇక్కడ అంటించండి వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ గుట్టలో నుంచి గ్లాస్ ని తీసి ఇలా పెట్టాలి సెంటర్లో మళ్ళీ వచ్చి కొట్టాలి మళ్ళీ పెట్టాలి మధు నువ్వు లీడ్ లో ఉన్నావు షీల్డ్ నీ దగ్గర పెట్టుకో ఓకే అక్క దా నీమా ఉమా ఎవరు ఆడతారు నువ్వెళ్ళు ఇందాక లేదు లీస్ట్ వాళ్ళే ఆడాలి
70. అలా అయితే నువ్వు ఆ షీల్డ్ ఇట్ తెచ్చుకోవచ్చు. రింగ్ లో నిలబడాలి. ఇక్కడ కొట్టిన దానికి 10 points, అక్కడ అంటించిన దానికి 10 points. ఎవరినైనా ఎప్పుడైనా లాగి కొట్టాలనిపించిన వాళ్ళని గుర్తు తెచ్చుకో. బుట్ట కన్నా కొట్టు కనీసం. గ్లాసే కొట్టు. గుండె తీసుకో. గుండె తెచ్చుకో. అంటే షీల్డ్ అయితే ఇటు తెచ్చుకోలేవు. ఉమా రెడీ, 1 2 3 గో. బిస్కెట్ అతికిచ్చు. గ్లాస్ గ్లాస్ పర్లేదు, వచ్చితే ఏం కొడుతుంది, వెనక్కి వెళ్ళి పెట్టుకుంటుంది. ఇదే టార్గెట్ తో ఆడితే షీల్డ్ తెచ్చుకోవచ్చు. అలా కొడుతున్నావు. క్రికెట్ బౌలింగ్ చేసింది, గట్టి బౌలింగ్ చేసింది. అమ్మ తల్లో అవలే అవలే, షీల్డ్ నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది మధు. గ్యారెంటీ వెళ్ళిపోయింది. మామూలుగా ఆడట్లేదు అసలు. ఉమా టైం అయ్యలేదు, అందుగా ఆడుతోంది. ఏంటి అలా కొడుతుంది? మధు నీ టార్గెట్ 70. పద స్టార్ట్. లాక్కొని వెళ్ళింది ఉమా, కొట్టి వెనక్కి తెచ్చుకో. మధు కూడా బాగా ఆడుతోంది. అనుకుంటే మధు కూడా బాగా ఆడేస్తోంది. అయ్యో అయ్యో, 20 40 60 80 100 120. మధు షీల్డ్ తెచ్చుకో. మధు ఇచ్చే 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 ఇచ్చే. ఆ గ్లాస్ పెట్టేసుకొని వెళ్ళిపోయి ఉంటే ఇంకా ఎక్కువ కొట్టేదానివి. అవునక్క, మర్చిపోయి. అవును నవత, నీ టార్గెట్ 170. షీల్డ్ ఇవాళ ఖమ్మం వెళ్తుందా కృష్ణా జిల్లాకి వెళ్తుందా చూద్దాం. కమాన్ రెడీ, 1 2 3 గో. పాస్ పాస్. నో 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 నో, షీల్డ్ కావాలా? వద్దు వద్దు, పాస్. నవత వెయ్యొద్దు. ఇటు అంటిచ్చు. గ్లాస్ గ్లాస్ పెట్టు. కొట్టొద్దు కొట్టొద్దు
కొట్టొద్దు గ్లాస్ గ్లాస్ కొట్టొద్దు టైం అయిపోతుంది అందరూ గ్లాస్ మర్చిపోతున్నారు ఇంకెంత టైం ఉంది అయ్యో అయ్యో గ్లాస్ టైం 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 మర్చిపోయి పరిగెత్తడంలోనే సగం టైం వెళ్ళిపోయింది 20, 40, 60, 80, 100 పాయింట్స్ నీకు ఈ రోజు విన్నర్ కృష్ణా జిల్లా మధు జోష్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మైలా సమాప్తం మళ్ళీ కలుద్దాం మరో జోష్ఫుల్ ఎపిసోడ్ తో అంతవరకు సెలవు తాడా బై బై.